హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయదశమికి అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అలంకరిస్తారు అయితే ఏ రోజు ఏ అలంకరణ ఇంకా ఆ అలంకరణ రోజు ఏ మంత్రం చదవాలి అమ్మవారికి ఏం నైవేద్యం సమర్పించాలి అనేదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రుల్లో కలసస్థాపన ఆనవాయితీ లేనివారు కూడా అమ్మవారి ఫోటోను పెట్టుకుని దీపారాధన చేసుకుని ఒక్కో అలంకారం రోజు ఆ మంత్రాన్ని పఠించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఈ నవరాత్రి పూజను చేసుకుంటే విశేష ఫలితం ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది ఒకటవ రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదటి రోజు అలంకారం శైలపుత్రి శ్లోకం వందే వాంఛిత లాభాయ కృతశేఖరాం వృషారూఢం శూలాధరాం శైలపుత్రిం యశస్వినీం నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలిరోజు శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది రెండవ రోజు శుద్ధ విధేయ రెండవ రోజు అలంకారం బాల అమ్మవారి శ్లోకం హ్రీంకారాసన గర్భితానాల సికాం సౌక్లీం కళాంబీబ్రతీం సౌవర్ణాంబర దారిణీం వసుధా దాతౌ త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశాంకుశుధరాం స్రగ్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి రెండవ రోజు పరాశక్తి బాలత్రిపుర త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రాయంలో మొదటి దేవత షోడస విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపుర త్రిపురసుందరీదేవిని అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిసతీ పారాయణం చేస్తారు బుద్ధి చిత్తం అహంకారం దేవి అధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి ఈరోజు అమ్మవారికి నైవేద్యం పులిహోరను పెట్టాలి దీన్నే ఛిద్రాన్నం అని కూడా అంటారు దీన్ని సకల దోషాలు తరమడానికి పెడతారు మూడవ రోజు ఆశ్వీజశుద్ధ తదియ ఈరోజు అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో దర్శనమిస్తారు శ్లోకం ముక్తా హేమనీల ధవళై చర్ముఖై శ్రీక్షణైహ ఇమిందుని తత్వార్థ తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా వరదాభయాంకుశ కసాశుభ్రం కపాలం గదాం యుగులాం హైస్తర్వై హైస్తర్వైహంతి భజే వేదస్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం భూర్భువస్వ భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని పెడతారు ఎందుకంటే పూర్ణ ఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యాన్ని పెడతారు నాల్గవ రోజు ఆశ్వీద శుద్ధ చవితి ఈరోజు అమ్మవారు లలితాదేవి అలంకారంలో దర్శనమిస్తారు శ్లోకం ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృదుల మౌక్తిక శోభినాశం ఆఖర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం మందస్మితం మృగమధోజ్వల ఫాలాదేశం త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు పుఖ్యదేవత త్రిగు లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామర్లు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది చెరుకుగడ విల్లు పాసాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసం ఇంకా గారెలను పెట్టాలి ఐదవ రోజు ఆశ్వేజ శుద్ధ పంచమి ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో మనకందరికీ కూడా దర్శనమిస్తారు శ్లోకం యాకుందేందు తుషార హార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృత్తి బిర్దే వైస్ పూజిత సమాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ తులా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాలా ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమీరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కూడా కలుగుతాయి ఈరోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి పిల్లలకు చదువు బాగా రావాలని ఈ నైవేద్యం పెడతారు ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు శ్లోకం ఉర్వీ సర్వ జయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నారీ నీల సమాన కుంతల దరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాన్మోక్షకరి శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఈరోజు అమ్మవారికి పరమాన్నం ఇంకా అల్లంగారులను నైవేద్యంగా పెట్టవచ్చు ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో మనందరికీ దర్శనమిస్తారు శ్లోకం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య త్రైలోక్యకుటుంబిణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం రెండు చేతులతో మాలలను ధరించి అభయవర్ధ హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవిని చండీ సప్తసతి చెబుతోంది శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఎనిమిదవ రోజు ఆశ్వీజ శుద్ధ అష్టమి ఈరోజు దుర్గాష్టమి ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా కనిపిస్తారు శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటి దుర్గా రూపం భవబంధాల్లో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రబలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి తొమ్మిదవ రోజు మహర్ ఈ ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిస్తారు శ్లోకం మహిషమస్తక నృత్య వినోదని స్ఫుటరణన్మని నూపుర జనన రక్షణ మోక్ష విధాయిని జయతి సుంభ నిశుంభ నిషూదిని నవ అవతారాల్లో మహిషాసుర మర్దినిని రూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన ఆశ్వీజ శుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది ఈరోజు అమ్మవారికి పాయసం ఇంకా దద్యోధనాన్ని నైవేద్యంగా పెట్టాలి పదవ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి ఈ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటున్నాం ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో కనిపిస్తారు శ్లోకం అంబా రౌద్రిణి భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవి బ్రాహ్మణి త్రిపురాంతకి సురసుత దేదీప్య మానోజ్వల చాముండ శ్రితరక్ష పోషజనని దాక్షాయణి పల్లవి చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి శరన్నవరాత్రులో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితా దేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన ఈ రోజు చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఈరోజు అమ్మవారికి నివేదనగా పాయసం పులిహోర గారెలు చిత్రాన్నం చక్కెర పొంగలి అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ